తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు మనందరం భావించినం తెలంగాణ రాష్ట్రం వస్తే ఎక్కడ భేద భావాలు లేకుండా కల్మషం లేకుండా అందరిని కూడా కలుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పి ఆనాడు వాగ్దానం చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖంగా శాంతితో జీవించే భాగ్యం దొరుకుతుందని చెప్పి అనేక మార్లు చెప్పిండు అన్నిటికంటే మిక్కిలి ఈ రాష్ట్రంలో లంచగొండితనాలు ఉండవని చెప్పిండు భూముల ఆక్రమణలు ఉండవని చెప్పిండు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు గొప్పగుంటాయని చెప్పిండు కానీ ఈ దశాబ్ది ఉత్సవాలు ముగించుకున్న సందర్భంగా మనం ఒకసారి ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనని అవలోకనం చేసుకుంటే కొన్ని వందల వందల అక్రమాలు దుర్మార్గాలు మన కళ్ళ ముందే కదలాడతాయి కేసీఆర్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి ఇవల అన్న ముడికిందా లేదని మొత్తం చూడాల్సి అక్కర్లేదు ఒక మెతుకుతో తెలిసిపోతుంది ఇక్కడ కూకడపల్లిలో ఎల్లమ్మ బండ కూకడపల్లి ఎల్లమ్మ బండ సర్వే నంబర్ 57 నేను ఆనాడు ఆ పార్టీలో ఫ్లోర్ లీడర్గా ఆ పార్టీలో ఎమ్మెల్యేగా ఆ దుర్మార్గులు ఆక్రమించుకున్నాడు ఆ భూమిని చెరబడుతున్నాడు ఇది ప్రభుత్వపరమైన భూమి ఇది ప్రజలకే హక్కు ఉంటే తప్ప బ్రోకర్లకు హక్కు లేదు భూ కబ్జాదారులకు హక్కు లేదని చెప్పి ఆనాడు కొట్లాడినం దాన్ని ఆపగలిగినం ఆపగలిగినం సమైక్య రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రులు ఇంత పరిదగించి ఆ భూములు కబ్జా పెట్టే ప్రయత్నం చేయలేదు కానీ కానీ బాజాప్తా సిగ్గు లేకుండా ప్రభుత్వపరమైన భూమి అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో కొట్లాడవలసినటువంటి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాంప్రమైజ్ అయిపోయి ఆ భూమిని ఆక్రమించుకున్న బ్రోకర్తో కాంప్రమైజ్ అయిపోయి మీకు తెలుసు ఈ ప్రాంతంలో ఆ సర్వే నంబర్లో ప్రభుత్వపరమైన భూమి ఆ చుట్టుపక్కల 200 ఎకరాలు ఉండే 200 ఎకరాలు 100 ఎకరాలు ప్రజలకు పంచిపెట్టిండు ఇంకో 97 ఎకరాల భూమి ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం ఉండే కానీ ఇవాళ సుప్రీంకోర్టులో మేనేజ్ చేసి సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా హాజరు కావాల్సిన అడ్వకేట్ హాజరు కాక వాదించిన పద్ధతిలో వాదించకపోవడం వల్ల ఇవాళ 5000 కోట్ల రూపాయల ఎల్లమ్మ బండ 97 ఎకరాల భూమి ఇవాళ బ్రోకర్ల పాలైంది కేసీఆర్ దీనికి సమాధానం చెప్పే దమ్ముందా అని చెప్పి ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా మీకు తెలుసు అక్కడ 97 ఎకరాల భూమి ఉంటే ఆ 97 ఎకరాల భూమిలో 20 ఎకరాలు 25 ఎకరాలు ఇప్పటికే కబ్జా కాబట్టది అక్కడ ఇల్లు వచ్చినాయి ఒకవేళ సుప్రీంకోర్టులో ఆ కేసు గెలిస్తే ఇక్కడున్న కలెక్టర్ ఇక్కడున్న ఆర్డీఓ ఎంఆర్ఓ అక్కడికి పోయి ఆ భూమి నిజంగా ఉందా లేదా ఆ భూమి హద్దులు బరాబర్ ఉన్నాయా లేవా ఆ సర్వే నంబర్లో ఆ 57 సర్వే నంబర్లో హద్దులన్నీ కూడా పరిశీలించి ఇవ్వాల్సి ఉండే కానీ ఇంత దుర్మార్గులంటే ఆ సర్వే నంబర్లో 97 ఎకరాలు లేకపోయినప్పటికి కూడా పక్క మండలం పక్క గ్రామం పక్క సర్వే నంబర్ ప్రభుత్వపరమైన భూమి మాత్రమే కాకుండా డంపింగ్ యార్డ్ ప్రభుత్వ అవసరాల కోసం నియమించబడ్డ డంపింగ్ యార్డ్ ఇవాళ శ్మశాన వాటిక కడితే ఆ డంపింగ్ యార్డ్ని ఆ శ్మశాన వాటికని కూలగొట్టి ఆ భూమిని కూడా ఆ బ్రోకర్లకు కట్టబెట్టిందంటే కేసీఆర్ ప్రభుత్వం పేదవాళ్ల కోసం ఉందా కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వపరమైన భూముల్లో కాపాడడం కోసం ఉందా
కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వపరమైన భూములను అక్రమంగా బ్రోకర్ల కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు సంపాదన కోసం ఉందా? ఇవాల తెలంగాణ ప్రజలారా దీని ఆలోచించమని చెప్పి నేను వేడుకుంటా ఉన్నా. ఇలా ధరని పెట్టినాం ఉన్నాం, ధరని తెచ్చినాం. ఎందుకు తెచ్చినామండి? ఎవరి కోసం తెచ్చినాం? విఆర్ఓలను తీసేసినాం. వాళ్ళతో నాకేమైనా పాలిపగన? ఎందుకు తీసేసినా? నేను విఆర్ఓలు నా పని లేకనా? కాల్ చేయాలి గులోగులో పెట్టా. ఎల్లే భూమి మళ్ళీకి రాసి, మళ్ళీ భూమి భూమికి రాసి, భూమి ఇంకో ఎల్లేకి రాసి, రాసుడు భూమి ఉల్ట రాసుడు. మళ్ళీ గట్టెట్లయింది బిడ్డ అంటే అయింది ఏదో అయింది కానీ బిడ్డ బట్టికనే అవుతుందా బావా? ఇంకా బావానుడు మీదికెళ్ళి ఏ విధంగా రాక్షసుల్లాగా రంపాన పెట్టి చంపినరు? ఒకనాడు నల్గొండ జిల్లాలో కేవలం 15 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉండేవి. ఇవాళ 87 రిజిస్ట్రేషన్ ఆఫీసులున్నాయి. కడుపులో చల్లగదలకుండా రిజిస్ట్రేషన్ అంటే సూర్యాపేటకు రావాల్సిన అవసరం లేదు. పెనపాడులకు పెనపాడునే అవుతుంది, తిరుమలగిరిలోకి తిరుమలగిరిని అవుతుంది. ఇంత ఇంత మంచిగా 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్, దాని తర్వాత 5 నిమిషాల మ్యుటేషన్ ఇంటర్నెట్ సైట్ మీద వచ్చేస్తుంది. మీకు ఇలా నేను రైతు బంధు డబ్బులు పంపిస్తా ఉన్నా. ఇవాళ చనిపోతే దురదృష్టం కొద్దీ రైతు బీమా ఒక 5 లక్షలు పంపిస్తా ఉన్నాం. ఇక్కడ కుటుంబ పెద్ద పోతే వాళ్ళు దుఃఖంలో ఉంటారని, మళ్ళా కుటుంబం బజారు మీద పడద్దని, పిల్లలు చిన్నోళ్ళు ఉంటే ఇబ్బంది పడద్దని 5 లక్షల రూపాయల బీమా, మొత్తం ప్రీమియం అంతా సర్కారే కట్టిపీకి పంపిస్తా ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి? ఒక్కసారి కాంగ్రెస్ రాజ్యంలో ఉన్నటువంటి ఆపద్ బంధును మీరు యాజ్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎన్ని రోజులు తిరిగినాం, ఎన్నేళ్ళు తిరిగినాం, ఇలా 4 విషయాలని మేము ముందర పెడతాం. మొత్తం మీరు రైతాంగం రైతు బిడ్డలున్నారు కాబట్టి ధరణి వల్ల అక్కడ నేను అక్కడ పైసలు బ్యాంకులో వేపిస్తే రిలీజ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ మీ సెల్ ఫోన్లని టింగు టింగు మని మోగుతాయి. చూసి ఏంటంటే రైతు బంధు పైసలు పడ్డాయిరా, నీకు పడ్డాయిరా అంటే నాకు పడ్డాయిరా అంటే మొత్తం బ్రహ్మాండంగా దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, ఎవరికి చేయి చాపేది లేదు, పాని నకలు లేదు, మను నకలు లేదు, అకౌంట్లన్నీ ఉన్నాయి కాబట్టి. అందువల్ల పైసలు నేరుగొస్తా ఉంది. బడ్లు అమ్మిన డబ్బులు ఎట్లా వస్తున్నాయి? సీదా బ్యాంకులకు వచ్చి పడతాయి. అంతకుముందు బీట్ల కాడికి, సీట్ల కాడికి, గిర్నీల కాడికి ఆ సాదా సిట్టి కింద రాజిత్తే అది పట్టుకొని నెల నెల రోజులు తిరిగిన పరిస్థితులు ఉండే. ఇలాట్లుందా? ధరని తీసేస్తాం ఉంటారు కాంగ్రెస్, తీసేసి మళ్ళీ పాత పద్ధతి పెడతారా? ధరని తీసేస్తే రైతు బీమా ఎట్లా రావాలి? మళ్ళా గీకన్నాయిగా రైతులను పంట వేసినామని నమ్మకమైంది ఉంటాడు, మళ్ళా దరఖాస్తు పట్టుకపోవాలి, మళ్ళీ సర్టిఫై చేయాలి, మళ్ళా సేమ్ మొదటి కథ మొదలుకొస్తుంది. రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఎట్లయితున్నాయి, వెనుకడు ఎట్లయి ఉండే? నేను అందుకే మీకు చెప్పే, దయచేసి ఓట్లు వస్తే ఆగమాగం కావద్దు, ఆలోచించాలి స్థిరంగా. ఓటు అనేది మన రాతను మనం రాసుకునేటువంటి ఒక గొప్ప ఆయుధం, అది అట్లా వాడుకోవాలి. మంచి తెలిసి మంచి అర్థమై, మంచిగున్నది అర్థమైన తర్వాత అర్థం కానట్టుంటే మన బ్రతుకులు వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నడన్నా ఎవడన్నా ఊహించిండా ధరణి ఏంది అసలు? ఒకటే మాటలు చెప్పేస్తాను నేను. ఇంతకుముందు రైతుకు విఆర్ఓ ఒక భర్త, గిరిధావర్ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక భర్త, ఎంఆర్ఓ తహసీల్దార్ ఒక భర్త, ఆయన మీద ఆర్డీఓ ఒక భర్త, జాయింట్ కలెక్టర్ ఒక భర్త, జిల్లా కలెక్టర్ ఒక భర్త, ఆడ సెక్రటరీల హైదరాబాద్లో రెవెన్యూ సెక్రటరీ ఒక భర్త, సీసీఆర్ లేనివాడు ఇంకో భర్త, ఆయన మీద రెవెన్యూ మంత్రి దోపెత్తనం. ఇలా ఎవడొక్కడు జరగద్ద కింద మీద చేసినా పెద్దప్ప మింగినట్టు మళ్ళీ కిందికి వస్తా కింది దాకొస్తుంది. ఇవాళ పరిస్థితి ఉందా? ఒక్కసారి ధరణల భూమి ఎక్కి భూమి ఎక్కిందంటే మార్చే మునగాడు ఎవడన్నా ఉన్నాడా? ఉన్నాడా? నేను ఒక్కటే మీతో కోరుతున్నా, ధరణి యొక్క అర్థమేందంటే ఇంతమంది భర్తలను తీసేసి ఇంతమంది పెత్తనాన్ని తీసేసి నీ భూమి మీద రైతు భూమి మీద రైతు భూమి మార్చానంటే ముఖ్యమంత్రి కూడా పవర్ లేదు, ఇవాళ చీఫ్ సెక్రటరీ కూడా పవర్ లేదు, ఇవాళ జిల్లా కలెక్టర్కి పవర్ లేదు, ఏ మంత్రి కూడా పవర్ లేదు. ఎవరికున్నది? నీ బొటన వేలికే పవర్ ఉన్నది. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి నీకు అధికారాన్ని ఇచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి పవర్ తీసి నీ భూమి నువ్వు గిఫ్ట్ ఇస్తావా, అమ్ముకుంటావా,
ఉంటావా నీ బొడనేలతోనే మార్చేటువంటి అధికారం మేము రైతులకు ఇచ్చినాం రైతన్నలారా ఆలోచన చేయండి మీకున్న అధికారాన్ని ఉంచుకుంటారా మళ్ళా పొడగొట్టుకుంటారా మళ్ళా పైరవికారుల మందల పాలైతారా దయచేసి చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పట్టికనే ఆగమాగం కావద్దు అయిపోయా ఇంకేం కాంగ్రెస్ వస్తే మళ్ళా పైరవికారులు ఒక్కొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ ముందు ఎన్ని గంటలు గంటలు పడిగాపులు పడాలి.